అంబేద్కర్ బర్త్డే సందర్భంగా దర్శి ఎండివో ఆఫీస్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలతో నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తిండి నారాయణ రెడ్డి, స్టేట్ కౌన్సిల్ మెంబర్ మండపాకుల శ్రీనివాసులు, మండల ప్రధాన కార్యదర్శి కె నాగభూషణం, పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 63వ జయంతిని మన దర్శి పట్టణంలోని ఎండివోఆఫీస్ ఆవరణలో వర్ధంతి మన ఎండివోఆఫీస్ ఆవరణలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మనం ముఖ్యంగా మనం ఒక 3 విషయాలను గమనించినట్టయితే, భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఎన్నో అవపోషణ బట్టి మనకు ఆ రాజ్యాంగాన్ని అందించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని గొప్పగా చెప్పుకునేటువంటి విషయాల్లో మన ముందు మనకు సూచికగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆయనే చెప్పారు, నేను నిజంగా భారత ప్రధాని కావడం అనేది భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి యొక్క వారి యొక్క రాజ్యాంగాన్ని అనుగుణంగానే నేను ప్రధానమంత్రిగా అయ్యాను. వారికైనా లేనట్టయితే, ఇలాంటి రాజ్యాంగం నిర్మించినట్టయితే మాకు అలాంటి అవకాశం వచ్చిండేదే కాదు. ఉదాహరణకు చెప్పినట్టయితే, ఏ రాజకీయ వారసత్వం లేని ఒక చాయ్వాల దేశానికి ప్రధాని అయినాడంటే మన భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం. దానికి ఆయన అంబేద్కర్ గారిని చూడండి, ఒక్కసారి ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల కాలంలో ఎన్నడూ లేనంతగా మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన యొక్క జన్మస్థలం అయితేనేమి, విద్యను అభ్యసించినటువంటి ప్రదేశం అయితేనేమి, అనేక ప్రాంతాలు దాదాపుగా పంచతీర్థాల పేరిట అంబేద్కర్ గారిని నిరంతరము స్మరించుకున్నటువంటి నేత ఎవరైనా ఉన్నారంటే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు. అంతేకాదు, రాజ్యాంగాన్ని గౌరవించిన వాడిగా ఒక దళితుల్ని రాష్ట్రపతిగా చేసినటువంటి పార్టీ కూడా భారతీయ జనతా పార్టీ అని చెప్పేసి మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. అంతేకాదు, ఈరోజు భారతీయ జనతా పార్టీ మామూలుగా జనరల్ నియోజకవర్గాల్లో కూడా ఎస్సీలు, దళితులని, బీసీలను నిలబెట్టి వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలు చేసిన ఘనత కూడా ఒక బీజేపీ పార్టీదని మేము సగర్వంగా చెప్పుకోగలుగుతాం. ఈరోజు ప్రపంచంలో కాదు, భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీలో లేనటువంటి దళితుల సంఖ్య, ఎమ్మెల్యేల సంఖ్య, ఎంపీల సంఖ్య భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారని చెప్పడానికి మాకు చాలా గర్వంగా ఉంది. దీనంతటికీ కూడా భారత రాజ్యాంగం మనకు అందించినటువంటి అంబేద్కర్ గారి యొక్క గొప్పతనంగానే మేము భావిస్తూ ఉన్నాం. భారతదేశంలో ఉండేటువంటి ప్రతి పౌరుడు కూడా భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా భావించి వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగా మనం ఏమైనా నడుచుకున్నట్టయితే భావితరాలు స్ఫూర్తి, మన యొక్క సమైక్యతగా భారతదేశాన్ని ప్రపంచ పటంలోనే ముందు నిలబెట్టేదానికి అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ జై, జోహార్ అంబేద్కర్, జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్, జోహార్ అంబేద్కర్, జోహార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. విష్ యు ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999 అందరూ చూడండి, ఆనందించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హై వ్యూయర్స్, నేను మీ హైపరాది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999. టీవీ 999. గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీవీ 999.